కామన్ మ్యాన్ వాయిస్ మీ నందము ఎర్ర ఎర్రజెండా ఎత్తుకునేసి నినాదాలు ఇస్తా, ఏమిటి ఇట్లా నడుస్తా ఉండరా అని చెప్పి అనుకుంటాండరా? వీళ్ళే మనం వేసుకుంటాండమే బట్టలు, అవన్నీ తయారు చేసేది నేసేది వీళ్ళే. మనం దా తమిళనాడుదా పక్కనదా ఉందాం కదా, అందుకోసం వీళ్ళు ఆ తమిళదా మాట్లాడుతారు. ఇక్కడదా మన మంత్రి రోజా మేడం గెలిచినప్పుడు వీళ్ళ గారంలో పాంప్లెట్లు వేసి మేము దా అధికారంలో వస్తే కరెంట్ ఛార్జీలతో లేకుండా చేస్తాం, ఫ్రీగా ఇస్తామని చెప్తే చెప్తారని ఫ్రీ కరెంట్ దా ఇవ్వకపోతే ఉండే కరెంట్ ఛార్జీల్ని 500 రూపాయల నుండి ఇప్పుడు 2500 నుండి 3000, ఒకరికైతే 70000 రూపాయలు కరెంట్ ఛార్జ్ వచ్చిందని చెప్పి వీధుల మీదకి వచ్చేసినారు. ఇప్పుడు ధర్నా చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి కరెంట్ ఆఫీస్ దగ్గరికి పోతాండరు. పెంచిన కరెంట్ ఛార్జీలతో రద్దు చేయాలా, అదేవిధంగా పాంప్లెట్ వేసి పంచినట్టుగా కరెంట్ ఛార్జీల్ని రద్దు చేయాలని చెప్పి ఈ పెద్ద అయిందా ఎవరిదా చూస్తాండరా? ఈయన పెనుమల్లి మధు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు, అదేవిధంగా మాజీ ఎంపీగా పనిచేసినాడు. ఇప్పుడు సిపిఎం జాతీయ నాయకులుగా ఉంటా ఉండరు, ఇప్పుడు మాట్లాడుతుండరు ఈయనండి. అన్యాయం జరిగిపోతుంది, ఇది మీరు ఖండించండి. మీరు ఓట్లు వచ్చినప్పుడు వస్తారు కదా, మీరు మేము అన్యాయం అయిపోతున్నాం, మాకు పెంచిన దాన్ని తగ్గిస్తండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి ఉత్తరం రాయాల తిరుమలపై. ఈ రకంగా పెంచారు, ఇది అన్యాయం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఈ ఛార్జీలు పెంచిన ఛార్జీలు తగ్గి తీరతాయి, అక్కకపోతే మేము మా గుంతులు ఊపిరుండగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళందరూ చచ్చిపోవడం తప్ప ఇక పని. ఈరోజు పూజ చేసుకుని మర్చిపోయి పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ పౌరులు కారణంగా. ఇక మాత్రం అక్కడ ఆ తమిళనాడుకు పోయి అక్కడ లిఫ్టుల్లో పనులు, ఆ పనులు ఈ పనులు, హోటల్లో క్లీనింగ్ పని, ఆ పని పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్యాయమా? జగన్మోహన్ రెడ్డికి నిన్న ధర్మమా? అధికారానికి రాబోయేటప్పుడు నువ్వు ఎన్ని మాటలు చెప్తావు, ఎన్ని హామీలు ఇచ్చావు? ఈరోజు నేను అమ్మఒడి అంటున్నాడు, అమ్మఒడి ఇదే అమ్మఒడి, ఇంత ఛార్జీలు పెంచడం ఇదే అమ్మఒడి అని నేను మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజలకి వాగ్దానం చేశావు, పేదవాళ్ళు అందరికీ ఇళ్ళు ఇస్తానన్నావు, ఆ టిట్టు ఇళ్ళు ఏవా ఇక్కడ తిరుపతిలో బోరెడ ఉన్నాయి, టిట్టు ఇళ్ళు చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో ఉన్నాయి, అవన్నీ పూర్తి కాదా? మున్సిపాలిటీలో నగర మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, ప్రాపర్టీ ఛార్జీలే కాదు ఆఖరికి చెత్త పన్ను కూడా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. కొన్ని స్కీములు ఆ అమ్మఒడి దాటి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఈ రకంగా అందరి మీద ఇంకో విద్యుత్ ఛార్జీలు ఈ రకంగా భారం మోపాడు. ఇది ధర్మం అని చెప్పి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు ధర్మం కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్తున్నా. ఇంతమంది ముందు నేను ఇంకో మాట చెప్తున్నా, ఇవాళ మీరు పత్రికల్లో చూసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎవరే అక్కడ వెనకాల మాట రాజ్యసభకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకి, రాజ్యసభ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రతినిధుల్ని ఎన్నుకుంటున్నాడు. ఈ ప్రతినిధులు ఎన్నుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తరఫున వాళ్ళ రాజ్యసభకి ఎవరిని పంపాలనేది వాళ్ళ ఇష్టం. మనమే అభ్యంతరం, మనమూరు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు పంపిస్తున్నారు అని మన అభ్యంతరం అంటా, నా అభ్యంతరం అంటా, మన అభ్యంతరం అంటా. పోయినసారి కంపెనీలు వాడు మన రాష్ట్రాన్ని అంతా దోచుకు తింటున్నాడు రిలయన్స్ వాడు అంబాని, ఇప్పుడు అదానీ వాడికి ఇస్తున్నాడు. అదానీ పెళ్ళమంట, అదానీ పెళ్ళడానికి ఇంకొక రాజ్యసభ అంట. నేను అడుగుతున్నా,
జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఇది తగింది కాదు. మొన్న ఒక కార్పొరేట్ కంపెనీ వాడి రాష్ట్రాన్ని దోసుకునే వాడికి ఇస్తాం, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి దోసుకునే వాడికి. అంటే ఈ ఎవరైతే మన రాష్ట్రాన్ని మన ఆర్థిక వ్యవస్థని కొల్లబడుతున్నారో వాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దాసోహం అంటుంది. ఇది మంచిది కాదు, వెనక్కి తీసుకోవాలా, ఈ రకంగా రిలయన్స్ కి అదానీకి అమ్ముడుపోయేటువంటి కార్యక్రమం చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరి విషయం నేను మనవి చేస్తున్నా మిత్రులారా, నూనె ఉప్పు ఉప్పు పప్పు ఆఖరి పుచ్చిపోయిన అంశాలు 80 రూపాయలు అమ్ముతా ఉన్నాయి. వీళ్ళకి ఏం పొయ్యకాలో తెలియకొచ్చింది. ఈ నూనె 200 రూపాయలు నూనె అమ్ముతా ఉంది. బతికేదేలాగా ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగి, ఇనుము ఛార్జీలు పెరిగి, సిమెంట్ ఛార్జీలు పెరిగి, ఇసుక పెరిగి, ఒక నాయన ఈ జిల్లాలో అయితే ఈ నగరిలో అయితే ఇసుకని తినేవారు 20 మంది ఇసుకని బ్రతుకుతున్నారు. ఇసుక వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది. ఇసుక ఇసుక ఒక్కటే కాదు, మట్టి కూడా తింటున్నారు. మైనింగ్ నేను వెళ్ళొచ్చా, ఆ ఊరు వెళ్ళొచ్చా, ఆ తర్వాత ఊరు వెళ్ళొచ్చా, ఆ ఊర్లో మొత్తం ఖండించే మొత్తం మైనింగ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తమిళనాడుకి తరలిస్తా ఉన్నారు. ఎవరమ్మమ్మ గురించి వచ్చేది అంతా దళితులు, దళితులు బలహీన వర్గాలు వాళ్ళకి చెందాల్సినటువంటి వాటి అన్నిటిని అడ్డగోలుగా ఈ జిల్లాలో దళితుల మీద దౌర్జన్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో దళితుల మీద అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు, మనం అంతా దళితుల పక్షాన్ని ఉండాల, మనమంతా మైనింగ్ ని పలగొడుతున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాల, మనమంతా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచిన వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ పక్షాన మనం నిలబడాలా, ఇంటి పనులు పెంచినటువంటి దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలా. అందుకోసం మీకు అందరికి నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం మాటలు మాట్లాడుతుంది, ఎప్పుడెప్పుడు చూద్దామా అధికారం దొరుకుతుందా, ఎప్పుడు ఎగిరి కూర్చుందామని చెప్పి చూడటం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడాలా. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తెలుగుదేశం ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీల రక్తం పెంచారు, ఇది తొలగారు అనేటువంటి దానికి ఒక మాట కూడా మాట్లాడుతున్నాం. ఇసుక వాళ్ళు దోసుకున్న రోజులు వాళ్ళు దోసుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చి దోసుకుంటున్నారు. ఇక ముందు సంగతి చెప్పక్కర్లేదు నాయను, కేంద్రీకృతం అయిపోయింది. ముందు ఈ చెత్త ఆ చెత్త పుట్టా పుట్టా బెల్ట్ షాపులు. అందుకని జిల్లా కార్యదర్శి కందారం మురళిదా మాట్లాడుతుంటారు. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి అంటే మంత్రి గారు కొత్తగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమె మంత్రి గారు సంబరాల్లో మునిగున్నారు, మంత్రి పదవి వచ్చిందని చెప్పి మనమంతా కరెంటు ఛార్జీలు పెరిగిపోయి మరమగ్గాలు అమ్ముకోవడం వల్ల అడుపు తినాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే ఎంతకంటే దౌర్భాగ్యం, ఎంతకంటే అన్యాయం ఇంకొకటి ఉంటుందా అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మంత్రి గారు చాలా సభల్లో పాల్గొంటా ఉన్నారు, ఉత్సాహంగా ఆమె సమరోత్సాహంతో పాల్గొంటా ఉన్నారు. మనకు మద్దతుగా వచ్చింది పార్లమెంటు సభ్యులుగా పనిచేసి పేదల పక్షాన పార్లమెంట్ లో పోరాడినటువంటి పెనుమల్లి మధు గారు మన కోసం మద్దతుగా ఇక్కడికి వచ్చారు తప్ప ఈ వైసీపీ నాయకులు మంత్రి గారు ఎవరు రాలా. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోతా ఉంది, ధరలు పెరిగిపోతానని చెప్పి కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి బాధపడతా ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెరిగినాయంటే 50 రూపాయలు 60 రూపాయలు అయిందో, 500 రూపాయలు 500 రూపాయలు 550 రూపాయలు అయిందో, 1000 రూపాయలు 100 రూపాయలు అయిందో అని అనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే 500 రూపాయల బిల్లు వస్తున్నటువంటిది 2000 రూపాయల బిల్లు వచ్చిందని నగిరి నియోజకవర్గంలో మంత్రి గారు సభాగారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 1000 రూపాయలు కూడా బిల్లు రానటువంటి వాళ్ళకి 10000 రూపాయల బిల్లు ఏందో మనకు అర్థం కావడం లేదు. ఏమయ్యా ఇదేం పద్ధతి, ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి విధానం అని చెప్పి మేము అధికారులతో మధు గారు మాట్లాడారు. ఏంది ఆ ఈడీ అంటే ఏందని చెప్పి ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎస్పీడీసీలకు పోదు, ఈఆర్సీకి పోదు, కరెంటు డిపార్ట్మెంట్కి పోదు, రాష్ట్ర ప్రభుత్వానికి పోతుందంట. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు తక్కువైనాయని చెప్పి నగిరిలో పవర్ లూమ్ కార్మికుల మీద పడి తోచుకోవడం అంటే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది అన్యాయం, అధర్మం. కరోనా టైంలో అల్లాడిపోతా ఉంటే జనం ఇక్కడ మంత్రి గారు ఎమ్మెల్యే గారు పట్టించుకున్నా పట్టించు
సిఐటి తరఫున తిరుపతికి వెళ్లి మనం పోరాడినాం. ఈఆర్సీ దగ్గర, సిఎండి దగ్గర పోరాడినాం, ఎస్సీ ఆఫీస్ దగ్గర ధర్నాలు పెట్టాం. కెపాసిటర్ల పేరుతో మమ్మల్ని దోచుకుంటే ఒప్పుకునేది లేదని చెప్పి వెనక్కు తగ్గి ఆ రోజున ప్రభుత్వం ధర నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ రోజు కూడా అదే మాదిరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో మా ఆస్తులను కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తే, మా మరమగ్గాల్ని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి ఈ రోజు మధు గారి నాయకత్వంలో సిఐటి ఆధ్వర్యంలో అరవిటరీ ధర్నా కార్యక్రమాన్ని పెడుతున్నాం. నగిరిలో ధర్నా పెట్టామనంటే మనకు తిరుపతి తెలియదు కాదు, సిఎండి ఆఫీస్ తెలియదు కాదు, ఎస్సీ ఆఫీస్ బట్టలు నాసే లీడర్ ఈయన కూడా మాట్లాడుతున్నారు, అరవంలోనే మాట్లాడతారు, ఆయన బాధలు తెలియజేస్తున్నారు. ఇందమ్మ నేరం పోయి నా మూడు బర్గోళ పోతే అమ్మా తాయే దాని ఇప్పటికీ తెలియలే, ఇవ్వడం కష్టపడాలి చూడాలి తెలియలే ఎత్తి నిన్నా ఇంత ఆఫీస్ ఎత్తాడు అందుకేరు కానీ మాట్లాడుతుండ్రా మనం కోట్టేశ్వరంగా ఉండాల్సిన వాళ్ళు ఇట్లాంటి పరిస్థితికి నెట్టేస్తారు వీళ్ళు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తాడు. లేకపోతే శిఖరన్నా తీసుకునేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కూరగాయలు కూడా కొనే పరిస్థితి లేదు. ఈ విషయం ప్రభుత్వానికి తెలీదా, జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుండడు, బాధపడుతుండడు. చూడండి మనం చాలా కాలంగా ఈ దోపిడీ చేసే పార్టీని మనం ఆదరిస్తా ఉంటాము. ఒక సిఐటి తప్ప కమ్యూనిస్టులు తప్ప మిగతా అన్ని పార్టీలను ఆదరిస్తా ఉంటాము. ఈ రోజు తరంగా ప్రజల పక్షాన నిలబడేది ఈ ఎర్ర జెండా పార్టీనే. ఈ విషయాన్ని మనం అంతా గమనించాలని చెప్పి చెప్పుకొస్తుండడు తమిళంలో. మనమంతా వీళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మి వాళ్ళ పక్షాన్ని నిలబడతా ఉండము. మనం ప్రధానంగా ఈ ప్రాంతంలో బట్టలు నేసే వాళ్ళే వేలాది మంది ఉండము. ఎన్ని గ్రామాల్లో చూడండి, చుట్టుపక్కల అన్ని గ్రామాలు 25 గ్రామాలకు పైగా మనమే ఉన్నాం. మనం అనుకుంటే ఏమైనా సాధించగలమని చెప్పి ఆయన ఉద్ఘాటిస్తా ఉండడు. ఈ పెద్ద మొత్తం మీద చెప్పేది ఏమంటే ఈ ఛార్జీలను తగ్గించేదే కాదు, మొత్తం ఉచిత కరెంటు ఇచ్చేంత వరకు, మాట నిలబెట్టుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి ఆయన పిలిపించాడు. నందం.